చాలా మంచి క్వశ్చన్. ఎందుకంటే హెచ్ఆర్టీ అనేది మనం అందరికీ ఇవ్వలేము. అది ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా క్యాన్సర్స్ ఉన్నాయనుకో, ఆర్ ఈ మనిషికే ఏమైనా బ్రెస్ట్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు ఏదైనా ఉందనుకో, అట్లాంటి వాళ్ళలో హెచ్ఆర్టీ ఇవ్వలేమన్నమాట. హెచ్ఆర్టీ అంటే ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. సో వీళ్ళకి ఏంటంటే కొన్ని టెస్ట్స్, ఎవరికైనా మనం హార్మోన్స్ ఇచ్చే ముందు కొన్ని టెస్ట్ చేస్తాం. ఒకటి ఏంటంటే వీళ్ళకి బ్రెస్ట్, వీళ్ళకి కూడా మనం రెగ్యులర్గా చెప్పాలన్నమాట, బ్రెస్ట్ ప్యాల్పేట్ చేసి చూసుకోవాలి ఏమైనా మాసెస్ ఉన్నాయా. మ్యామోగ్రామ్ అనే ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, అది ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు తెలిసిపోతుంది బ్రెస్ట్లో, అదొకటి చేయించాలి. తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డోమిన్ ఒకటి చేస్తాం, పెల్విస్ చేస్తాం. ఈ పెల్విస్ చేయడంలో గర్భసంచి నేను చెప్పాను కదా, ఆ లైనింగ్ ఎలా ఉంది, గర్భసంచి ఎలా ఉంది, అదే క్యాన్సర్లు ఎలా ఉన్నాయనుకో, గర్భసంచి బాగా పెద్దగా ఉండడం, ఆ లోపర్ లైనింగ్ బాగా థిక్గా ఉండడం, అవి చూస్తుంటాం. తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అని ఒకటి ప్యాప్ స్మియర్ అని చేస్తాం. ఏ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా 5 నిమిషాల్లో అయ్యే టెస్ట్ అది. అది మామూలుగా రొటీన్గా మెనోపాజ్ వచ్చేసింది కదా, మొట్లాగిపోయే నాకెందుకు ఈ టెస్ట్ అనుకోవడానికి కాదు, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆ టెస్ట్ చేయించాలి. ఆ టెస్ట్లో మనకి గర్భసంచి కానీ, గర్భ యూట్రైన్స్ ట్యూబ్స్ కానీ, ఓవరీస్ కానీ, ఏ దానికన్నా సంబంధించిన క్యాన్సర్స్, అది గర్భాశయ మూతికి వచ్చే క్యాన్సర్ అంటాం, సర్వైకల్ క్యాన్సర్, ఇవన్నీ ఈ ప్యాప్స్మియర్లో మనకి తెలుస్తాయి అన్నమాట. సో బీపీ, బ్లడ్ ప్రెషర్ ఒకటి చూడడం, ప్యాప్స్మియర్ చేయడం, మ్యామోగ్రామ్ చేయడం, బ్రెస్ట్ ప్యాల్పేషన్ పేషెంట్ చేసుకోమనడం, మనం ఇవన్నీ చూసే వాళ్ళకి హార్మోన్స్ ఇవ్వాల్సి ఉంటుంది.